హాయ్ గైడ్స్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక ముఖ్యమైన శుభవార్తగా చెప్పుకోవచ్చండి పర్మనెంట్గా మనం ఇంట్లోనే ఉండి సో ఫ్రీ ల్యాన్సర్గా లేదా పార్ట్ టైమ్గా ఫుల్ టైమ్గా కూడా పనిచేసేటువంటి ఒక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగిందండి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సో మనం ఇరవై వేల రూపాయల వరకు అయితే ఇందు నుంచి సంపాదించుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ ఏపీఎన్ ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్గానే మనము చెప్పుకోవచ్చండి సో ఈ మధ్య కాలంలో ఈ యొక్క కంపెనీ చాలా చాలా రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేసిందండి చాలామంది అడిగారు కామెంట్ రూపంలో ఈ కంపెనీ గురించి చెప్పమని సో అందుకే దీని గురించి అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అప్లికేషన్ విధానము అన్నీ కూడా మీకు మీతో షేర్ చేసుకోవాలని వీడియో అయితే చేయడం జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఉద్యోగాలు అంటే ఇవన్నీ కూడా చాలామందికి వచ్చింది ఇందులో జాబు అందుకోసమే చెప్పేసి మళ్ళీ ఈ యొక్క దీని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇండియా మార్ట్ ఇంటర్మేషన్ అనేటువంటిది చాలా పెద్ద కంపెనీగా చెప్పుకోవచ్చండి మరి ఇక జాబ్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఆల్ యూ నీడ్ గుడ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్ టాప్ విత్ అ క్యామ్ అండ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే మనకు చెప్పడం జరిగింది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేయాలనుకునే వారికి ఇవి ఒక బేసిక్ థింగ్స్గా మనం చెప్పుకోవచ్చండి ముందుగా అప్లై చేయండి అందరూ కూడా మీకు కనుక జాబ్ వచ్చిన తర్వాత వెంటనే మీరైతే ల్యాప్టాప్ కానీ డెస్క్ టాప్ కానీ సో తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ముందుగా అయితే అందరు అప్లై చేయడానికి ట్రై చేయండి మరి దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేయవచ్చు ఐదు వందల మందికి పైగా ఆ రిక్వైర్మెంట్ అయితే ఉంది మరి వర్క్ లొకేషన్ వచ్చేసి రిమోట్ అండి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ హైరింగ్ ఆఫీస్ లొకేషన్ నోయిడా ఆఫీస్ లొకేషన్ యాక్చువల్గా అయితే నోయిడాలో ఉంది కానీ మనము రిమోట్ వర్క్ అయితే చేయవచ్చు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేయవచ్చు లైఫ్ టైం మరి ఏం చేయాలి ఇక్కడ మనము చూద్దాం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే టెలీ అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ ఫ్రీలాన్సర్స్ ఇండియా మార్ట్ వర్క్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్ వర్క్ ఫ్రమ్ లొకేషన్ ఇన్ యువర్ చాయిస్ వర్క్ ఆన్ యువర్ ఓన్ షెడ్యూల్ వీక్లీ పే అవుట్ బేస్డ్ ఆన్ ద అవుట్పుట్ అడిషనల్ ఇన్సెంటివ్స్ ఫర్ క్వాలిటీ అండ్ అవుట్పుట్ ఆఫ్ యువర్ సర్వీస్ అంటే మనకు నచ్చిన టైంలో నచ్చిన చోట నచ్చిన షెడ్యూల్లో అయితే వర్క్ చేయవచ్చండి వీక్లీ పే అవుట్ ఇస్తారట ఓకేనా దానికి తోడు ఇంకా ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తామంటూ చెప్పడం జరిగింది వాయిస్ బేస్డ్ కాలింగ్ ప్రాసెస్ అండ్ డేటా ఎంట్రీ అంటూ మనకైతే తెలియజేశారు కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ మ్యాండేటరీ అంటూ మనకైతే తెలియజేశారు ఫ్రెండ్స్ అబౌట్ డిజిటల్ సెల్లింగ్ ఆన్ బౌండింగ్ ఆన్ బౌడింగ్ ప్రోగ్రామ్ యాజ్ అన్ ఆల్ ఆన్లైన్ అసోసియేట్ యూ విల్ అసిస్ట్ ఇండియా మార్ట్ సెల్లర్ ఓవర్ ఎ కాల్ యూ విల్ బీ రిక్వైర్ టు వెరిఫై ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సెల్లర్ అండ్ అప్డేట్ ద సేమ్ థింగ్ ఇన్ ద పోర్టల్ అంటే మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే సెల్లర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మనం తీసుకొని కాల్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇండియా మార్ట్ పోర్టల్లో మనము ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేస్తూ ఉండాలండి మరి ఇందులో ఎలాంటి సేల్ టార్గెట్స్ అనేవి మనకు ఏమీ కూడా ఉండవు కూల్ జాబ్గా చెప్పుకోవచ్చు ఆల్ యూ నీడ్ గుడ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్ టాప్ విత్ వెబ్ క్యామ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అంటూ మనకైతే తెలియజేశారు ఓకేనా సో మంచి ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు అండి హోమ్ మేకర్స్కి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి కోవిడ్ ఎఫెక్ట్ వర్క్ ఫోర్స్ ఎనీబడీ ఎల్స్ ఇంట్రెస్టెడ్ టు బీ ఎట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైనా చేసుకోవచ్చండి స్టూడెంట్స్ కావచ్చు సో రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు ఉమెన్స్ కావచ్చు ప్రతి ఒక్కరికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది ఓకేనా ఇటీవల కాలంలో చాలా అంటే చాలా హైగా రిక్రూట్మెంట్ అయితే ప్రాసెస్ చేసిన కంపెనీగా అయితే మనం చెప్పుకోవచ్చండి సో ప్రతిరోజు మూడు నుంచి నాలుగు గంటలైతే వర్క్ చేయడానికి మీకు అవకాశం అయితే ఉంటుందండి అంటే మన ఇష్టం ఇక ఎంత చేసుకుంటే అంత వర్క్ మరి పర్మనెంట్ ప్రైమరీ రిక్వైర్మెంట్ ఓపెన్ అవైలబిలిటీ మండే త్రూ సాటర్డే వరకు అయితే వర్క్ ఉంటుంది టెన్ ఏఎం టు సెవెన్ పిఎం త్రీ టు ఫోర్ అవర్స్ మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది మస్ట్ హ్యావ్ ఏ గుడ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎట్ హోమ్ అండ్ డెడికేటెడ్ ప్రైవేట్ ఏరియా టు వర్క్ ఏ టేబుల్ ఆర్ చైర్ అంటే ఒక వర్క్ స్పేస్ని మనమైతే ఏర్పాటు చేసుకోవాలి మస్ట్ హ్యావ్ ల్యాప్ ల్యాప్టాప్ స్మార్ట్ స్మార్ట్ఫోన్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ సో ఈ విధంగా అయితే మనకు క్లియర్గా ఇచ్చారండి ఇక్కడ యా ఫ్రీలాన్సర్గా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇండియా మాట వ్యక్తి యొక్క గీతికా టండన్ హీస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా మార్ట్ సో మనం అప్లై చేసినప్పుడు వీరికే వెళ్తాయి సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ నోయిడాలో ఉంది ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్ సో మరి ఇక్కడ అప్లైని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అప్లైని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది డూ యూ హ్యావ్ ఏ ఎ కంప్యూటర్ ఫర్ వర్కింగ్ అంటే ఎస్ అయితే ఎస్ లేదా నో అయితే నో అని పెట్టేయండి ఫ్రెండ్స్ సో నో నో అని పెట్టేద్దాము ఎస్ అని పెట్టేద్దాం ఎందుకంటే ఇక్కడ కంపల్సరీగా మ్యాండేటరీ అన్నారు కదా కంప్యూటర్ అని పెట్టేద్దాం డూ యూ హ్యావ్ ఎన్ ఆండ్రాయిడ్ ఫోన్ అంటే ఎస్ అని పెట్టండి ఎలా ఉంటుంది అందరికీ డూ హ్యావ్ ఏ పర్సనల్ బ్యాంక్ అకౌంట్ ఎస్ మన శాలరీ క్రెడిట్ చేయడానికి డూ హ్యావ్ ఏ పాన్ కార్డ్ అంటే ఎస్ అని పెట్టండి ఉంటే ఎస్ అని పెట్ట కంపల్సరీగా ఉండాలండి పాన్ కార్డు ప్రతి ఒక్కరికి ప్రైవేట్ జాబ్ చేయాలనుకున్న వారికి ప్రతి ఒక్కరికి పాన్ కార్డు ఉండాలి ఒకవేళ లేకుంటే మాత్రము జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఒకసారి అప్లై చేసుకోండి ఆర్ యూ కంఫర్టబుల్ విత్ హిందీ కమ్యూనికేషన్ అంటే ఇది కూడా ఎస్ అని పెట్టండి ఫ్రెండ్స్ ఓకే రైట్ సో మరి సబ్మిట్ అయిన అప్లై అని అనగానే మనకు ఈ విధంగా వస్తుందండి సో నేను ఆల్రెడీ అప్లై చేశాను ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ యు యు హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్ అంటుంది మీకైతే డైరెక్ట్ ఏమో అడుగుతుందంటే సో యువర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది ఓకేనా సో అలా వచ్చిన తర్వాత వెంటనే మీకైతే సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైంలో మీ యొక్క ప్రొఫైల్ని చూస్తారు ప్రొఫైల్ని చూసి సో మీకు కాల్ ఇంటిమేషన్ చేయడము జరుగుతుంది కాల్ కానీ మెయిల్ రూపంలో కానీ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది ఈరోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ అండి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అంతేకాకుండా ఫ్రెండ్స్ రెజ్యూమే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలకు మనము అప్లై చేయాలంటే ఇంకా అడగలేదు బట్ మళ్ళీ మిమ్మల్ని అడగవచ్చు ఓకేనా అయితే ఈ యొక్క నౌకరీ డాట్ కామ్ అండి ఇది దీంట్లో కూడా మీరు రెజ్యూమేని మీరు అప్లోడ్ చేసి పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రైవేట్ జాబ్స్ కావాలంటే కంపల్సరీగా మంచి రెజ్యూమ్ అనేది అవసరం ఫ్రెండ్స్ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి హౌ టు మేక్ ఏ రెజ్యూమ్ అని చెప్పేసి దాన్ని బట్టి ఒక మంచి రెజ్యూమ్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ రిక్రూటర్ చూసేది రెజ్యూమేనే రెజ్యూమే చూసే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని మీకు ఫోన్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ఆ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లుగా మన రెజ్యూమ్ అయినా మన గురించి కంప్లీట్గా తెలియజేస్తుంది మరి ఫ్రెండ్స్ మరి ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు ప్రైవేట్ జాబ్ కావచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావచ్చు పార్ట్ టైం జాబ్స్ కావచ్చు అన్నిటి గురించి కూడా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుందండి మొదటిసారి గనుక ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకాన్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు నేను అప్డేట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మొదటగా మీరే చూడవచ్చు ఓకేనా సో ఇదండి థ్యాంక్ యూ ఫర్ యువర్ అవైలబుల్ టైం హ్యావ్ ఎ నెన్స్ డే బా బాయ్